నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. జూనియర్ ఎన్టీఆర్ గారి పైన ట్రోల్స్. ఎలాంటి ట్రోల్స్ అంటే, నాటు పాటకి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. అంటే ఒక గోల్డెన్ గ్లోబ్ అవార్డు అనేది వాళ్ళకి వచ్చి రావడం అనేది జరిగింది. అవార్డు ఎందుకు వచ్చింది, ఏ రూపంలో వచ్చింది అనేది మనకు అనవసరం. కాకపోతే అవార్డు రావడం అనేది జరిగింది. వీళ్ళందరూ కూడా టీమ్ ప్రకారంగా అక్కడికి వెళ్ళడం, వాళ్ళందరినీ కలుసుకోవడం, ఒక పెద్ద ఈవెంట్లో పాల్గొనడం అనేది జరిగింది. అలాగే రాజమౌళి గారు కూడా చాలా హ్యాపీగా దేవుణ్ణి కలిశాను అంటూ హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ గురించి మాట్లాడడం, అలాగే జేమ్స్ కెమరూన్ని కూడా కలవడం, వాళ్ళతో చర్చలు జరపడం, మాట్లాడడం, ఇలాంటివన్నీ చూసాం మనం ఆల్రెడీ. అంటే ఏం లేదు, ఒక తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో మన వాళ్ళు పాల్గొనడం అనేది ఒక మంచి విషయమే కదా. సో జరిగింది. అండ్ ఇప్పుడు అదేంటి, దేశం కానీ దేశం, భాష కానీ భాష. అక్కడికి వెళ్ళినప్పుడు మన వాళ్ళకి ఇంగ్లీష్ వస్తే ఒకలాగా మాట్లాడతారు, కొంతమంది వచ్చిరాని ఇంగ్లీష్తోనూ మాట్లాడతారు. అంటే వాళ్ళు చెప్పేది అవతల వాళ్ళకి అర్థం చేయడానికి ట్రై చేస్తారు. ఎన్టీఆర్ గారు ఒక పర్ఫెక్ట్ యాక్సెంట్లో మాట్లాడేసరికి దాని గురించి ట్రోల్స్ చేశారు చాలామంది. ఆయన చాలా దేశాలు తిరిగే ఉంటారు, తిరుగుతూ అక్కడ భాష నేర్చుకున్నారు, మాట్లాడారు, తప్పే ఉంది. ఇంగ్లీష్ని ఒక పర్టిక్యులర్, ఇప్పుడు బుకీష్ ఇంగ్లీష్ వేరు, బ్రిటన్ ఇంగ్లీష్ వేరు, యూకే ఇంగ్లీష్ వేరు, యుఎస్ ఇంగ్లీష్ వేరు, అండ్ ఇంకా కొన్ని కొన్ని దేశాల్లో ఇంగ్లీష్ వేరు, మన తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్ వేరు, మన దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఇంగ్లీష్ వేరు, అండ్ మన దేశాల్లో ఇంటర్నేషనల్ స్కూల్లో నేర్పించే ఇంగ్లీష్ వేరు, బయట దేశాల్లో ఇంటర్నేషనల్ స్కూల్స్లో నేర్పించే ఇంగ్లీష్ కూడా వేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క యాక్సెంట్ ఉంటుంది, ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా ప్రొనౌన్స్ చేస్తారు. ప్రొనౌన్సియేషన్ అనేది అంటే, ఇంకొకటి ప్రొనౌన్సియేషన్ గురించి మాట్లాడుకోవాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నౌన్ ఉంది, నౌన్ని మనం ఎలాగైనా పలకొచ్చు. దాన్ని ప్రత్యేకంగా ఇలాగే పలకాలి అని ఏమీ లేదు, ఎలా అయినా పలకొచ్చు. ఎవరి పలుకుడు వాళ్ళ ఇష్టం, ఎందుకంటే పలికే తీరు ఎలా ఉన్నా దాని అర్థం మాత్రం మారదు. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్లాంగ్ ఉంటుంది. అంతెందుకు మనకు ఎప్పటి నుంచో సూపర్ చిత్రాలైనా ఇప్పటికీ ట్రోల్స్కి రారాని, మన మంచు విష్ణు గారి సిస్టర్ మంజులక్ష్మి గారు, ఆవిడ ఒక్కొక్క యాక్సెంట్ ఉంటుంది, ఆవిడది ఒక్కొక్క స్లాంగ్ ఉంటుంది. అండ్ అంత మన తెలుగు వదిలేస్తే మన ఇంగ్లీష్ భాషని కూడా ఆంధ్ర వాళ్ళు ఒకలాగా మాట్లాడతారు, కోనసీమ వాళ్ళు ఒకలా మాట్లాడతారు, అండ్ రాయలసీమ వాళ్ళు ఒకలా మాట్లాడతారు, ఒక్కొక్కరు ఒకలా మాట్లాడతారు. తమిళ వాళ్ళు ఇంగ్లీష్ ఒకలా ఉంటుంది, కేరళ వాళ్ళ ఇంగ్లీష్ ఒకలా ఉంటుంది, తెలుగు వాళ్ళ ఇంగ్లీష్ ఒకలా ఉంటుంది, నార్త్ వాళ్ళ ఇంగ్లీష్ ఇంకోలా ఉంటుంది. ఇంగ్లీష్ అనే పద లాంగ్వేజ్ని ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడతారు, ఫారిన్ కంట్రీస్లో కూడా ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడతారు. సో దానికి మీరు కూడా కొన్ని కొన్ని ఛానల్స్ చూడండి. ఇప్పుడు హెచ్బిఓ ఇంగ్లీష్ ఒకలా ఉంటుంది, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ ఇంగ్లీష్ ఇంకోలా ఉంటుంది, స్పోర్ట్స్లో వచ్చే ఇంగ్లీష్ ఇంకోలా ఉంటుంది, స్పోర్ట్స్ ఛానల్లో వచ్చే ఇంగ్లీష్ డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. ఆయన మాట్లాడింది ఇప్పుడు ఎందుకు అంత ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే ఏంటి, మీకు ఎలా అయితే తెలుసో అలాగే ఆయన మాట్లాడాలా? మనకి ఒక భాష ఏ రూపంలో అయితే వచ్చో అలాగే ఆయన మాట్లాడాలా? అలాంటిదేం లేదు కదా. మన తెలుగు భాషకే ఇన్ని యాసలు ఉన్నాయి, ఎన్ని యాసలు. ఇప్పుడు నేను మాట్లాడేది బుకీష్ తెలుగు, పుస్తకం చదివినట్టు మాట్లాడతాను. అండ్ నెక్స్ట్ తెలంగాణ వాళ్ళ తెలుగు ఒకలా ఉంటుంది, ఆంధ్ర వాళ్ళ తెలుగు ఒకలా ఉంటుంది, అండ్ అందులోనూ కొన్ని ప్రాంతీయ వాళ్ళది, శ్రీకాకుళం వాళ్ళు కానివ్వండి, లేకపోతే కాకినాడ వాళ్ళు కానివ్వండి, అంటే రాయలసీమ వాళ్ళు కానివ్వండి, నెల్లూరు యాస కానివ్వండి, ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. ఎవరి యాస వాళ్ళకు ఉంటుంది కదా, దాని భాషని కూడా ట్రోల్ చేయాల్సినంత అవసరమే ఉంది? ఇప్పుడు జస్ట్ యాజ్ యూజువల్గా ఒక ఇంగ్లీష్నే ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడతారు దానికి ఇప్పుడు. అండ్ ఇంకొకటి ఓవరాల్గా చెప్పాలి అంటే, ఆ అంతర్జాతీయ వేదిక పైన ఎవరైతే మైక్ పెట్టారో, ఎవరైతే క్వశ్చన్స్ వేశారో, ఆయనకి ఈయన ఆన్సర్ చెప్పారు, మీ అందరికీ కాదు, రైట్? ఆయనకు అర్థమైంది కదా, ఆయన ఇంటర్వ్యూ తీసుకున్న తను హ్యాపీ కదా, ఆయనకు అర్థమైంది, ఆయన ఛానల్ వాళ్ళకి రీచ్ అయింది. అండ్ మీకెందుకు అంత ఇది, అసలు ఇప్పటికీ అర్థం కాలేదు. ఊరికే ఒక మనిషిని ట్రోల్ చేయాలి అనుకుంటే ఎన్ని రకాలుగానే చేయొచ్చు, కానీ ప్రతీ దాని గురించి ట్రోల్ చేయకూడదు. ఇది వ్యక్తిగత విమర్శ అవుతుంది. అంటే లైక్ షుడ్ నాట్ డూ లైక్ దట్. అంటే ఒక వ్యక్తిగతంగా ఇలా మాట్లాడావు, ఇలా నడుస్తున్నావు,
ఈ విధంగా అంటున్నావు అంటే మేనరిజంని కానివ్వండి ఇలాంటివన్నీ గేలి చేసి మాట్లాడకూడదు. అది చాలా తప్పు, చాలా పొరపాటు. అండ్ ఇంకొకటి, అంతర్జాతీయ వేదిక పైన మన వాళ్ళు అక్కడికి వెళ్ళడము అండ్ అక్కడి భాషని అవలీలగా మాట్లాడడం, అక్కడ వాళ్ళందరికీ అర్థమయ్యేలా మాట్లాడడం అనేది గ్రేట్ కదా. సో అందుకు ఆయన భాష అలా ఉంది, సో అందుకు అలా మాట్లాడాడు. అడిగిన వాళ్ళకి బాగుంది, చెప్పిన ఆయనకి బాగుంది, చుట్టుపక్కల వినే వాళ్ళకి బాగుంది, అందరికీ బాగుంది. ఎవరికీ లేని విచిత్రమైన డౌట్లు ట్రోలింగ్స్ అని మన వాళ్ళకే వస్తాయి. ఇంకా చెప్పాలంటే ఎవరైతే మనం ట్రోల్ చేస్తున్నామో ఇది అవమానంగా ఫీల్ అవ్వండి. ఎందుకంటే మన తెలుగు ఖ్యాతి ఎక్కడో ఖండాంతరాలు దాటి దేశం కానీ దేశంలో వాళ్ళు మన వాళ్ళు అక్కడ వాళ్ళని మెప్పించేలాగా మాట్లాడారు అంటే దాన్ని మనం ఇక్కడ ట్రోల్ చేస్తున్నాం అంటే ఎంత అవమానం. అంతే కదా, ఇప్పుడు ఆయన మాట్లాడింది ఎక్కడ, ఎక్కడో ఒక ఇంటర్నేషనల్ వేదిక పైన వాళ్ళ అవార్డు గురించి మాట్లాడుకున్నారు, వాళ్ళ సినిమా ఎక్స్పీరియన్స్ పంచుకున్నారు, వాళ్ళకి అక్కడ రావడం పట్ల వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేసేలా మాట్లాడారు, ఇవన్నీ మాట్లాడారు. అవన్నీ చూసి అరే మన వాళ్ళు పలాన చోటు ఉన్నారు, ఎంత గొప్పగా ఉన్నారు అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం మానేస్తే వీళ్ళని ట్రోల్ చేయడం మళ్ళీ అసలు సిగ్గనిపించట్లా ట్రోలర్స్కి కూడా. స్టఫ్ ఉండడం ఓకే, మనకి స్టఫ్ ఉంటుంది, దాని ఆ స్టఫ్ని కూడా అది మనకి ఎంతవరకు ఇదో అది కూడా చూసుకోవాలి కదా. మన తెలుగును అవమానించినట్టే, రాష్ట్రాన్ని అవమానించినట్టే, దేశాన్ని అవమానించినట్టే, ఇంకెందుకు చెప్పండి. ట్రోల్స్ అంటే పెట్టుకున్నాం కరెక్టే, ట్రోల్స్ ఎవరిని ట్రోల్ చేయాలో వాళ్ళని చేయండి, తప్పులేదు. మంచులక్ష్మి గారి ఇంటర్వ్యూని ట్రోల్ చేయండి, తప్పే ఉంది. అంటే ఆవిడ కావాలని మాట్లాడుతుంది, తెలుగు రాక కాదు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళందరికీ తెలుగు వచ్చు, ఆవిడ తెలుగులో మాట్లాడవచ్చు. వాళ్ళకి అర్థం కాని భాషలో మాట్లాడి మనుషుల్ని కన్ఫ్యూజ్ చేయడంలో ట్రోల్కి గురవుతుంది, అది ఫైన్. అక్కడ మన గురించి వాళ్ళకి చెప్పాలని అనుకోవడానికి ఈయన ఒక భాషని ఒక స్లాంగ్ని ఎంచుకొని ఇక్కడి విశేషాలు అక్కడ చెబుతున్నప్పుడు దాన్ని మీరు ఎలా ట్రోల్ చేస్తారు? పోనీ ఇక్కడ ఆయన తెలుగులో మాట్లాడితే అక్కడ వాళ్ళకి అర్థమవుతుందా? లేదు కదా. ఇంతే, ఇది ఒకటి ఆలోచించుకుంటే మంచిది. ఇక ఈ ట్రోల్ విషయం పక్కన పెట్టేస్తే ఓవరాల్గా అసలు వీళ్ళు అక్కడ ఎందుకు వెళ్ళారు? గోల్డెన్ గ్లోబ్ అవార్డు RRR రావడం జరిగింది, యూనిట్ అంతా వెళ్ళింది. ఈవెన్ రాజమౌళి గారికి కూడా కొంచెం ఇంగ్లీష్ అంత మంచిగా రాదు, అండ్ ఆయన మాట్లాడడానికి ట్రై చేస్తారు ఓవరాల్గా. బట్ తప్పులే ఉండవు మళ్ళీ, పర్లా, హీజ్ ఓకే ఇన్ హీజ్ యాక్సెంట్, మళ్ళీ తన యాక్సెంట్లో తన ఓకే. అండ్ ఇలా అండ్ అక్కడ కీరవాణి గారు ఉన్నారు, అందరూ మన టీం అంతా వెళ్ళింది హ్యాపీగా. వాళ్ళు ఒక మన మూవీని ప్రొజెక్ట్ చేశారు అండ్ నెక్స్ట్ ఆస్కార్ వస్తుందేమో అని చెప్పేసి దాని మీద ఒక లైక్ ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పాల్సింది పోయి ట్రోల్స్ చేస్తారా? మరీ దారుణం కాకపోతే తప్పు కదా. అండ్ ట్రోల్స్ మానుకోండి, చెయ్యండి, ట్రోల్స్ చేయొద్దని అట్లా. ట్రోలర్స్ కావాల్సిందే స్టఫ్, ఏ స్టఫ్ లేకపోతే మీకు ట్రోలింగ్కి ఏముంటుంది? ఏదైనా మనకి రెగ్యులర్గా వచ్చే కంటెంట్స్ బోల్డ్ దొరుకుతాయి మీకు, అంతెందుకు నా కంటెంటే దొరుకుద్ది, ఇంకా 100 మంది కంటెంట్లు దొరుకుతాయి. దాన్ని ట్రోల్ చేయండి, చాలా హ్యాపీగా చేయండి. కానీ మన ఖ్యాతిని ఇంకో దగ్గర ప్రొజెక్ట్ చేయాలనుకునే క్రమాన్ని కూడా మనం ట్రోల్ చేయడం అనేది చాలా తప్పు. అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు.